హాయ్ వ్యూస్, వెల్కమ్ టు కేఎన్ టీవీ. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 16 నెలల్లో 1.28 లక్షల కోట్లు అప్పులు చేసింది. ఏ రోజుకు ఆ రోజు అప్పు పెడితే చాలు, రోజు గడిస్తే చాలనే రీతిలో వ్యవహరిస్తోంది. తాజాగా ఓన్ నేషన్ ఓన్ రేషన్ కింద మరో 2525 కోట్లు అప్పు తెచ్చుకునేందుకు కేంద్రం నుంచి అనుమతి లభించింది. అయితే తెచ్చిన 100 లక్షల కోట్ల అప్పులను పెట్టుబడులకు, క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టుల కోసమో వినియోగిస్తే ఎవరూ తప్పుపట్టరు. కానీ ఆ డబ్బంతా ఓటు బ్యాంకుపై కన్నుతో వివిధ వర్గాలకు పంచడానికి వినియోగిస్తున్నారు. దీనివల్ల అటు రాష్ట్రానికి కానీ ఇటు లబ్ధి పొందిన ప్రజలకు కానీ ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పుడు వ్యవసాయ బోర్లకు స్మార్ట్ మీటర్లు అమర్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. దీనిపై కేంద్రానికి రాష్ట్ర అధికారులు లేఖ రాశారు. దీన్ని కేంద్రం పరిగణలోకి తీసుకుంటే మరో 4000 కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అనుమతి లభించే అవకాశం ఉంది.